రెండు గంటలు కొత్త షర్ట్ వేసుకుని ఒకడు బ్యాంకులోకి వచ్చాడు. బటన్స్ విప్పాడు. మానవ బాంబునంటూ బిల్డప్ ఇచ్చాడు. 2 లక్షలు ఇవ్వకపోతే పేల్చుకుంటా, చచ్చిపోతా అని బెదిరించాడు. 2 లక్షలకు ఇంత సాహసం ఎందుకు? వీడేం విధవా అనుకున్నారు అంత. కట్ చేస్తే వాడు ఫేక్, బాంబు ఫేక్. హైదరాబాద్ శివార్లోని జీడిమెట్లలో జరిగింది ఈ ఘటన. జీడిమెట్ల పిఎస్ పరిధిలోని ఆదర్శ్ బ్యాంకులో ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. బ్యాంకులోకి చొరబడి తాను మానవ బాంబునంటూ బెదిరింపులకు దిగాడు. అందుకు తగ్గట్లుగానే తన ఒంటికి ఓ బాంబ్ సెటప్ పెట్టుకుని వచ్చాడు. 2 లక్షలు ఇవ్వకపోతే పేల్చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బ్యాంకులోని సిబ్బంది తొలుత ఆందోళన చెందారు. బాంబ్ సెటప్ డొల్లా అని కాసేపటికే తేలిపోయింది. దీంతో అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వెంటనే స్పాట్ కు చేరుకున్న జీడిమెట్ల పోలీసులు బాంబుతో బెదిరించిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి పేరు శివాజీ అని గుర్తించారు. అతను ఎందుకు అలా బిహేవ్ చేశాడు? మతిస్థిమితం లేక అక్కడికి వచ్చాడా? లేదా నిజంగానే డబ్బు దోచుకునేందుకు కుట్ర పన్నాడా? అతన్ని ఎవరైనా అతని బ్రెయిన్ వాష్ చేసి ఈ తరహా పనిచేసేందుకు పొరిగొలిపారా అనే వివరాలు సేకరిస్తున్నారు పోలీసులు. ఏవైనా మరి 2 లక్షలకు ఇంత రిస్క్ ఏంట్రా బాబు అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ మొదలుపెట్టారు నెటిజన్లు.